ఇళ్ల స్థలాల సాధన కోసం శాంతియుతమైన న్యాయబద్ధమైన పోరాటం చేయాలని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు తీర్మానించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో తాజా పరిస్థితులపై సభ్యులు చర్చించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్, ప్రముఖ అడ్వకేట్ రామచంద్రరావు సలహాలు సూచనలు స్వీకరించారు. స్థలాలే తప్ప మరో అంశానికి అంగీకరించేది లేదని సభ్యులు తేల్చెప్పారు. దాదాపు 400 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం సుందరయ్య పార్క్ చుట్టూ ర్యాలీ నిర్వహించారు. సభ్యులందరూ తలా చేయి వేస్తే, అందరు తలా చేయి వేస్తే మనం ఈ లక్ష్యాన్ని కూడా మనం విజయవంతంగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా సరే మనం సొసైటీ వాళ్ళు మెడ మీద ఖర్చు పెట్టి ఫలానా తేదీని కూడా మార్చాల్సిందే. వాళ్ళ తర్వాత మన మెడ మీద ఖర్చు పెట్టి 25,000-50,000 కడతారా తస్తారా అంటే ఉరుకులు పెట్టి కట్టేస్తారు, అవునా కదా? ఎందుకు ఎందుకు మన స్థలం మనకు వస్తుందని ఆశే కదా. అక్కడ కూర్చున్న ఆయన మీద ప్రేమను, అక్కడ కూర్చున్న ఆయన మొహం బాగుందను, ఆయన హీరోగానో లేకుండా హీమానో కట్టలేదు కదా. మన స్థలం మనకు వస్తుందనే ఒకే ఒక ఆశతో వాళ్ళు కట్టమన్నట్టు కట్టేశాం, అవునా? దీంట్లో వేరే భిన్నాభిప్రాయం ఏం లేదు కదా. సో ఇప్పుడు కూడా మన హక్కుని మనం రక్షించుకోవడానికి ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఆ ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? మనం మళ్ళీ న్యాయ వ్యవస్థ డోర్ని కొట్టగలం. మీ సపోర్ట్, మీ మద్దతుతోనే మేము ముందుకెళ్ళగలం. ఏదైనా సో మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. సుప్రీంకోర్టుకి మనం ఆశ్రయించడానికి సభ్యులందరూ ఆహ్వానం తెలియజేయాల్సిందిగా ఒకసారి అందరు చేతులు చెప్తే. థ్యాంక్ యూ. సో మీ సపోర్ట్ చాలా అమూల్యమైంది. మేము చేయట్లేదు అంటే చేశామని అంటున్నారు పైకి. మాకు తెలిసి అసలు పోయినట్టు లేదు. మహాపద పగతి భవన్ దగ్గరకో సెక్రటేరియట్ దగ్గరకో పోయి ఉంటారు. లోపలికి వెళ్ళి మాట్లాడారు లేదో ఎవరికీ తెలియదు. మాట్లాడారన్నా వెళ్ళాలన్నా కేవలం క్రాంతి ద్వారానే కదా. ఇంకా వేరే ఛానల్ ఏముంటుంది వాళ్ళకి? ప్రెసిడెంటే ఎమ్మెల్యేగా ఉన్నట్టు ప్రస్తుతం. ఆయన ద్వారా వెళ్తే మహా వెళ్తే ఒకసారి 2 కలిసి ఉంటారు. కానీ మొత్తానికి సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఇంకోటి, సభ్యులు ఎవరైనా కనీసము ఆతృత అనేది ఉంటుంది కదా. డబ్బులు కట్టాము, 2 అయిపోయింది, మనకు స్థలం వస్తుందా రాదా అనేది ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ కమిటీలో ఉన్న నాయకులతో సహా. అడిగితే సరైన సమాధానమే రాదు. అది వాళ్ళు ఇచ్చేది పోయేస్తాం. మొన్న కూడా చూసా ఒక గాయకుడు పోయారు, అందరూ బాగా ఎవరైనా శత్రువులను కూడా పొమ్మ ఎవరు పోతాం. కానీ పని అయినా కాకపోయినా ఊరడింపు ఓదార్పు ఒకటి ఉంటుంది కదా. చేసిన చనిపోయినా వాడక లేదు సరే, ఇంతమంది చనిపోతే కూడా మీ పక్కన ఉంటామని చెప్పి ఒకటి, రెండు ప్రతి సందే ప్రతి దాంట్లో ఆలోచిస్తున్నాం చూస్తాం స్పందిస్తాం అంటారు. మన ఉద్దరగా ఇస్తే ఉచితంగా ఇస్తే ఆలోచించాలి. మన డబ్బు కట్టాం, కడితే ఆలోచిస్తున్నాం ఏమిటి? కడితే ఆలోచిస్తున్నాం ఏమిటి? మనం సార్ మా శైత్యం అని అంటే ఆలోచిస్తామని చెప్పి అనొచ్చు. ఆలోచిస్తాం, మన డబ్బు కట్టాం. ఇందాక మిత్రుడు రమేష్ గారు అన్నట్టు కానీ 2004 ఇదే డబ్బు 2 లక్షలు ఖర్చు పెడితే అవుట్స్కర్ట్స్లో ఇవాళ కనీసం 1 కోటి రూపాయలు కాకపోయినా 50 లక్షలు ఆస్తి అయ్యేది. కానీ ఏమిటి ఉంటుందండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలంటే మేనేజింగ్ కమిటీ వేయాలి, మనం వేయకూడదు కదా. అంతకాడి మనం పొయ్యాము ఎందుకు, పొయ్యి ఎందుకంటే అంటాడు ఆయన. నేనేం చెప్పానంటే సముద్రం కొట్టుకుపోయేవాడికి చిన్న కర్ర ముక్క దగ్గర చాలా గుడ్డాడు, ఎట్ట చచ్చిపోతాడు వాడు, బతకడో ఎక్కడో బతకడో మా సైట్ రావు, డౌట్ ఏం లేదు. కాకపోతే వెళ్ళేస్తే బాగుంటుంది కదా అని నేను అంటాను. ఈనాడులో ఆంధ్రప్రభులో ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, జాగ్రత్తలు పనిచేస్తారు. వైకుంఠం నుంచి దిగొచ్చిన దేవుడు 100% ఇతను ఏమైనా కాకుండా గట్టిగా చెప్పట్లో కొత్త నిర్వచనాలు ఇచ్చిన దేవుడు. కోర్టు వ్యవస్థలను మార్పులు చేసిన వాడు జస్టిస్ రమణ గారు, మిగతా వాళ్ళంతా భజన చేసిన వాళ్ళనే రాస్తుంటారు వార్తలు.
రమణ గారు అండప్ప సార్ ఇది మీదే అని లలాటంలో రాసేశారు. ఆపడానికి ఏమండి, కృష్ణుడు లాంటి వారికి రాముడు లాంటి వారికి ఎన్ని అవసరాలు వచ్చాయి, ఎన్ని యుద్ధాలు జరిగినాయి అంటే మనకి లక్ష్మీదేవి కోసం మనం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. లక్ష్మీ అంటే ఎవరు, మన కోటి రూపాయలు ఇస్తారు. ఆ లక్ష్మీదేవి కోసం ఈ యుద్ధాలు అనేవి జరిగేవి. మనకు ముఖ్యంగా మన రాముడు రాముడు మనం నమ్మేము. నిజంగా జర్నలిస్టులమే కానీ బొర్రెల కన్నా అద్వానమ్మా. దిస్ ఈస్ కరెక్ట్. నమ్మితే మోసం చేసేస్తారా, నమ్మడం తప్ప. నమ్మితే మోసం చేయమని రాసింది ఎక్కడన్నా? అరే మన సోదరులే కదా, మన జర్నలిస్టులే కదా, వాళ్ళే కదా ఫౌండర్స్ కూడా. అని వాళ్ళ మీద ఎంత గుడ్డిగా నమ్మి డబ్బులు కట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నామంటే, అదే 2 లక్షలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ పాటికి అక్కడ కూడా కోట్లు అయ్యేదని చాలా మంది మిత్రులు చెప్తున్నారు. అయినా సరే ఇప్పటికైనా మనం ఏమని అన్నామా, వాళ్ళ మీద ఏమైనా గొడవ పెట్టుకున్నామా? అడిగింది ఏంటి, మీరు పని చేయట్లేదు బాబు, పని చేయండి అని అడిగాము. దానికే వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయి, ఆ మీరా మాకు చెప్పేది, మేము చేయట్లేదా అంటే ఏం చేస్తున్నావు, చేస్తే కనబడాలి కదా. ఇప్పటి వరకు మన మిత్రులు వెళ్ళి అధికారులని వాళ్ళని ఆఖరి చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు కదా. మన దగ్గర ఉన్న అక్నాలెడ్జ్మెంట్లు కూడా ఆ టీం దగ్గర లేవు.